సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడలో జిహెచ్ఎంసి సిబ్బంది డ్రైనేజీల్లోని పూడికతీత పనులను మొదలుపెట్టారు. అయితే పూడికతీత పనుల్లో నగరవాసులు ఎంత నిర్లక్ష్యంగా బాధితారాహిత్యంగా ఉన్నారో కళ్లకు కట్లేరా దృశ్యాలు ఉన్నాయి. అండర్ డ్రైనేజీల్లో నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, మందు సీసాలు, పలు రకాల కిచెన్ వస్తువులు సైతం అందులో నుంచి సిబ్బంది బయటకు తీశారు. ఒక మెట్టుగూడ ఏరియాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే నగర వ్యాప్తంగా డ్రైనేజీ పరిస్థితి ఇలా ఉంటుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే వారి కారణంగానే డ్రైనేజీల్లోని వరద నీరు బయటకు వచ్చి రోడ్లపై నీరు నిలిచిపోతుందని పలువురు అంటున్నారు.